వికారాబాద్ జిల్లా పరిగి మండలం పల్లెపాట కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడారు. ముందుగా ఆనవాయితీగా జరుపుకునే ఈ కార్యక్రమం తీసుకున్నా పరిగి మండలం బస్రెడ్డిపల్లి గ్రామం నుంచి తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామం తిరగాలని ఈ పల్లెపాట కార్యక్రమం పెట్టుకున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ఇంకేమైనా సమస్యలుంటే పూర్తి చేస్తామని, అన్ని కులాలకు సమానంగా ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, వారికి సమానంగా సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం అందిస్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయంటే అది కేసీఆర్ ఘనత అని తెలిపారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ఇప్పుడు 2000 రూపాయలు ఉందని, 5-6 సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వందనని అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్, ప్రతి ఆడపిల్లకు కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, పిఎస్సిఎస్ చైర్మన్ శ్యామసుందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా మరి బస్రెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనం ఆనవాయితీగా పెట్టుకొని మరి కార్యక్రమంలో దాదాపు 4 సంవత్సరాలు అయింది ఎన్నికలు జరిగి. మరి గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఇంకేమన్నా సమస్యలుంటే తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరి దగ్గరికి రావడం, ప్రతి గ్రామంలో తిరగాలని కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి తప్పకుండా ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చినటువంటి అన్నిటి కూడా నెరవేరుస్తూ పాటు ఇంకా ఏమైనా సమస్యలుంటే అవన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రజలకు సంక్షేమాలతో పాటు అభివృద్ధి కానీ ఏ సమస్య ఉన్నా తీర్చే విధంగా మేమందరం కూడా పనిచేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి మరి కార్యక్రమానికి వచ్చేసిన అందరు కూడా మళ్ళొకసారి పేరున ప్రత్యేకంగా నమస్తమాంజలి తెలియజేస్తూ ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం, మరి గతంలో 75 సంవత్సరాలు లేనటువంటి సమస్యలన్నింటినీ ఇలా ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబాన్ని కూడా మరి అన్ని కులాలను కూడా కలుపుకొని సంక్షేమాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా మనం చూస్తున్నాం. మరి గతంలో లేనటువంటి సంక్షేమాలు, దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమాలు ఇలా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి గారే కారణం. ప్రతి అంతకుముందు దాదాపు 200 రూపాయలు ఉండే పెన్షన్ ఇవాళ 2000 రూపాయల పెన్షన్ చేసినాం. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా తక్కువ కాకుండా 5-6 సంక్షేమాలు అయితే అందిస్తున్నాం. మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సంక్షేమాలను అందరూ అందుకుంటున్నాం. ప్రతి ఇంట్లో 57 సంవత్సరాలు దాటిన పెద్ద మనుషులు ఎవరున్నా కూడా ఇంట్లో ఒకరికి ఇవాళ 2000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఏ కులమైనా సరే మరి ఆడపిల్ల పెళ్లి మరి ఏ కార్యక్రమం తీసుకున్నా సరే కారణం. ప్రతి అంతకుముందు దాదాపు 200 రూపాయలు ఉండే పెన్షన్, 6 రూపాయలు ఇవాళ కళ్యాణ్ లక్ష్మి ద్వారా వస్తుంది. రైతు బంధు ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనం వ్యవసాయం చేసుకునేటోళ్ళమే అందరికీ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాధహనకు